రాష్ట్రంలో ప్రజల ఆశీస్సులతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించి విప్లవాత్మక నిర్ణయాలతో నూతన వరవడ్డీకి శ్రీకారం చుట్టారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం అంచటాగ్రలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్ర హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చారు. 56 బీసీ కార్పొరేషన్లతో అట్టడుగున వర్గాలను అత్యున్నత స్థానాలకు కల్పించారు. మహిళలకు రాజ్యాంగబద్ధ పదవులలో 50% రిజర్వేషన్లను కల్పించారు. ఇవన్నీ చూసి సహించలేని ప్రతిపక్షాలు అనేక రకాల విమర్శలతో విష ప్రచారాలు చేస్తున్నారని, దానిని తిప్పికొట్టడానికి పార్టీ కార్యకర్తలు ఒక టీంగా ఏర్పడి నియోజకవర్గంలోని 53 గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఆశీర్వదించారు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా మరోసారి ప్రచారం నిర్వహిస్తాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా ముందుగా కృష్ణాష్టం శుభాకాంక్షలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. చరిత్రలో కనీ వినీని విధంగా 56 కార్పొరేషన్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లతో పరిపాలన కొత్త పుంతలు తొక్కించి నూతన వరవడికి నాంది పలికిన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కాకపోతే ఎన్నో మంచి పథకాలు, కులాలను చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, చివరికి మాకు ఓటు అయ్యిన వారికి కూడా మేము ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అనే సదుద్దేశంతో ఉన్న ఒక్క గొప్ప ముఖ్యమంత్రి యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో త్వరలోనే మేమందరం కూడా ఒక టీంగా ఏర్పడి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ చేసిన మంచిని, మేము చెప్పుకోవడం తప్పు కాదు కాబట్టి, చేసిన మంచిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో 10% మంచి చేసి 100% ప్రచారం చేసుకునేవారు. ఈసారి ఇప్పుడు మనం 100% మంచి చేస్తున్న మన ప్రచారం 10% మాత్రమే ఉంది. కాబట్టి మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళి ఈ సంక్షేమ చేసిన మంచిని, మనం మంచి చేసాం, మాట తెప్పని, మాట తప్పని, మనం తెప్పని యువ నేత, మనందరి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి వారిని మరొక్కసారి ఆశీర్వదించమని కోరుతూ కార్యకర్తలుగా, నాయకులుగా మా బాధ్యత మేము నిర్వహించాలని, ఈ త్వరలోనే ఇంటింటికి కార్యక్రమాన్ని వెళ్ళి కరపత్రాల ద్వారా చేసిన మంచిని తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న స్థానిక నాయకులతో కలిసి అందరం కలిసికట్టుగా చేయబోయే కార్యక్రమానికి విజయవంతం చేయాలని, పార్టీ యొక్క గొప్ప నాయకుడి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం, మాట తప్పని ఒక గొప్ప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనందరం ఉన్నాం కాబట్టి మనం సగర్వంగా తలెత్తి మురిసే రోజు ఈరోజు. కాబట్టి మనందరం కూడా ఈ గ్రామాల్లోకి వెళ్ళి మన చేసిన మంచిని చెబుదాం, మళ్ళీ ఆశీర్వదించమని కోరుదాం. కాబట్టి ఆశీర్వదించండి, కార్యక్రమం ద్వారా మీ అందరి దగ్గరికి వస్తున్న మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.